हेलो फ्रेंड्स वेलकम टू अचीवर्स अकाडमी ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ 4 ఇయర్స్ గ్యాప్ తర్వాత మనకు ఎపిపిఎస్సి నుండి గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది వచ్చింది 2018 లో లాస్ట్ టైం వచ్చింది అండ్ కరెంట్లీ ఇప్పుడు 2022 లో మళ్ళీ మనకు ఎపిపిఎస్సి నుంచి గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఓకేనా చాలా చాలా మంచి పోస్టులు ఉంటాయి ఇందులో ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే మనకు అప్లికేషన్ డేట్ ఇచ్చిందా ఇవ్వలేదు అంటే ఇంకా అప్లికేషన్ డేట్ కరెంట్లీ అయితే స్టార్ట్ కాలేదు మనకు అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకు 10th నుండి స్టార్ట్ అవుతుంది ఓకేనా ఈ మంత్ అంటే అక్టోబర్ 10th నుండి మనకు అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అవుతుంది అక్టోబర్ 10th నుంచి స్టార్ట్ అయ్యి మనకు నవంబర్ 2nd వరకు అప్లికేషన్ డేట్ అనేది ఉండాలి ఆ 10th అక్టోబర్ నుంచి నవంబర్ 2nd వరకు ఓకేనా 2nd నవంబర్ 10th అక్టోబర్ నుంచి నవంబర్ 2nd వరకు మనకి ఏందంటే అప్లికేషన్ డేట్ అనేది ఉంది ఓకేనా తర్వాత మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉంది అంటే టెంటేటివ్ డేట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంది అంటే 18th డిసెంబర్ ఓకేనా నేను ఇక్కడ రాస్తున్నా 18th డిసెంబర్ 2022 ఇదే సంవత్సరం డిసెంబర్ 18వ తారీఖు ఇదే సంవత్సరం డిసెంబర్ 18వ తారీఖు మనకు స్క్రీనింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పేసి మనకు నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది స్క్రీనింగ్ టెస్ట్ అంటే ప్రిలిమ్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటదంటే 18th డిసెంబర్ 2022 ఉంటది ఓకేనా తర్వాత ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మనకు మెయిన్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది అంటే ఎగ్జాక్ట్లీ డేట్ మెన్షన్ చేయలేదు బట్ 2023 లో మార్చ్ మంత్ లో ఆఫ్టర్ 15th అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ మార్చ్ లో లేదా ఆఫ్టర్ సెకండ్ వీక్ ఆఫ్ మార్చ్ 2023 లో మనకు మెయిన్స్ ఉండబోతుంది ఓకేనా అంటే మనకి ఇక్కడ క్లియర్ కొన్ని విషయాలు క్లియర్ కావాలి దట్ అక్టోబర్ 10th నుండి నోటిఫికేషన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది ఎప్పటి వరకు ఉంది 2nd నవంబర్ వరకు ఉంది వీలైనంత తొందరగా అప్లై చేసుకుంటే బెటర్ మళ్ళీ లాస్ట్ డే వరకు వెయిట్ చేయడం తర్వాత మళ్ళీ దాని సర్వర్స్ లో అవ్వడం ఇదంతా ప్రాబ్లం అవుతుంది మీరు మోస్ట్లీ 10th 11th 12th అప్లై చేసుకుంటే బెటర్ తర్వాత మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉంది అంటే 18th డిసెంబర్ ఉంది 18th డిసెంబర్ టెంటేటివ్ గా 18th డిసెంబర్ రోజు ప్రిలిమ్స్ ఉంది స్క్రీనింగ్ టెస్ట్ ఉంది తర్వాత మనకు మెయిన్స్ ఎప్పుడు ఉండే ఛాన్స్ ఉంది అంటే ప్రిలిమ్స్ ఎవరైతే క్వాలిఫై అయ్యి వాళ్ళు మెయిన్స్కి వెళ్తారో వాళ్ళకి ఎప్పుడు ఉంది అంటే మార్చ్ సెకండ్ వీక్లో ఓకేనా 15th తర్వాత మార్చ్ సెకండ్ వీక్ 2023లో మనకు మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఉండడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే ప్రజెంట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మనకు పోస్టులు ఎన్ని ఉన్నాయి మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయి అంటే మనకు మొత్తం కలిపి 92 పోస్టులు ఉన్నాయి మొత్తం కలిపి 92 పోస్టులు ఉన్నాయి చాలా మంచి మంచి పోస్టులు ఉన్నాయి అవి కూడా మనకు డిప్యూటీ కలెక్టర్ కానీ డిఎస్పీ కానీ చూడండి ఇక్కడ డిప్యూటీ కలెక్టర్ ఓకేనా డిప్యూటీ కలెక్టర్ కానీ డిఎస్పీ కానీ తర్వాత అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ కానీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ పర్టికులర్గా మెయిన్ కోసం ఇది డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ మెయిన్ కానీ డివిజనల్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ కానీ తర్వాత అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ చూడు చాలా పెద్ద పెద్ద పోస్టులు ఇవి హయ్యర్ లెవెల్ పోస్ట్ అమ్మా ఓకేనా రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ అంటే ఆర్టీఓ కానీ తర్వాత ఎంపీడీఓ మండల్ పరిసర్ డెవలప్మెంట్ ఆఫీసర్ అంటే ఎంపీడీఓ చాలా హయ్యర్ లెవెల్ పోస్ట్ ఇవన్నీ తర్వాత డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్స్ తర్వాత డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ తర్వాత మనకు వచ్చేసి డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ తర్వాత మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 మున్సిపల్ కమిషనర్ అంటే మీకు తెలుసు ఎంత పవర్ఫుల్ జాబ్ అనేది ఓకేనా తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ తర్వాత వచ్చేసి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అంటే చూడండి చాలా హయ్యర్ లెవెల్ పోస్ట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది మొత్తం మనకు పోస్టులు ఎన్ని ఉన్నాయి మొత్తం పోస్టులు వచ్చేసి 92 పోస్టులు ఉన్నాయి మొత్తం అవన్నీ కూడా చాలా చాలా హయ్యర్ లెవెల్ పోస్ట్ ఓకేనా ఓకేనా తర్వాత మనకు వచ్చేసి ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటంటే ఫస్ట్ మనకి ఏముంటుంది అంటే ఇది ఏపీఎస్సి గ్రూప్ 1 లెవెల్ ఎగ్జామ్ కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది సేమ్ యూపీఎస్సీ లాగా ఉంటుంది యూపీఎస్సీలో ఏముంటుంది ప్రిలిమ్స్ ఉంటుంది ఆఫ్టర్ ప్రిలిమ్స్ వీఆర్ గోయింగ్ టు రైట్ మెయిన్స్ అండ్ ఆఫ్టర్ దట్ వీఆర్ గోయింగ్ టు గో ఫర్ ఇంటర్వ్యూ సేమ్ ఇక్కడ కూడా ప్రిలిమ్స్ ఉంటుంది ప్రిలిమ్స్ తర్వాత మనకు మెయిన్స్ ఉంటుంది ఆఫ్టర్ మెయిన్స్ వీ హ్యావ్ ఇంటర్వ్యూ ప్రిలిమ్స్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ ఇక్కడ ప్రిలిమ్స్లో కనుక చూసుకున్నట్టయితే మనకు రెండు పేపర్స్ ఉన్నాయి ప్రిలిమ్స్లో మనకి ఎన్ని పేపర్స్ ఉన్నాయంటే పేపర్ వన్ అండ్ పేపర్ టూ ఓకేనా ఈచ్ పేపర్కి మనకు 120 మార్క్స్ ఉన్నాయి పేపర్ వన్కి 120 మార్క్స్ అండ్ పేపర్ టూ కూడా 120 మార్క్స్ పొద్దునకి ఎగ్జామ్ మధ్యాహ్నం ఒక ఎగ్జామ్ ఉంటుంది పేపర్ వన్లో మనకు క్లియర్గా ఏంటంటే 4 సబ్జెక్టులు మెన్షన్ చేసిండు ఓకేనా పేపర్ వన్లో మనకి ఎన్ని సబ్జెక్ట్స్ మెన్షన్ చేసిండమ్మా అంటే పేపర్ వన్లో మనకు క్లియర్గా నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నా పేపర్ వన్లో మనకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి ఓకేనా పేపర్ వన్లో 4 సబ్జెక్టులు తర్వాత పేపర్ టూలో మళ్ళీ ఒక 4 సబ్జెక్టులు పేపర్ వన్కి వచ్చేసి 120 మార్క్స్ మళ్ళీ పేపర్ టూకి కూడా వచ్చేసి మనకు 120 మార్క్స్ ఓకేనా ఈ ఎగ్జామ్ని ఎవరైతే క్వాలిఫై అవుతారో ఈ ఎగ్జామ్ని ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు గో ఫర్ మెయిన్స్ రాస్తారు ఇక్కడ మనకు మెయిన్స్ సిలబస్ అంటూ సపరేట్ గేమ్ ఉండదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మెయిన్స్ సిలబస్ అంటూ సపరేట్ గేమ్ ఉండదు ప్రిలిమ్స్ సిలబస్ అంటూ సపరేట్ గేమ్ ఉండదు మోస్ట్లీ 99% ఆఫ్ ద సిలబస్ అనేది ప్రిలిమ్స్కి కానీ మెయిన్స్కి కానీ సేమే ఉంటుంది ఓకేనా మేజర్ చేంజెస్ ఏముండవు ఆల్మోస్ట్ మొత్తం సేమే ఉంటాయి ఒక మీరు ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఈ 4 పేపర్లలో మనకి ఏముంది తర్వాత మనకు హిస్టరీ ఉంది ఓకేనా హిస్టరీ ఉంది తర్వాత మనకి ఇంకొకటి ఏముంది మనకు క్వాలిటీ ఉంది ఇంకొకటి ఏముంది మనకి ఎకానమీ ఉంది
ఓకేనా, హిస్టరీ ఫస్ట్ పేపర్ గురించి మాట్లాడుతున్నాం. మనకి హిస్టరీ ఉంది, పాలిటీ ఉంది, ఎకానమీ ఉంది, అండ్ తర్వాత మనకు జియోగ్రఫీ ఉంది. ఆబ్వియస్లీ ఈ నాలుగు పేపర్స్ అనండి, ఆబ్వియస్లీ వీఆర్ గోయింగ్ టు డూ ఫర్ మెయిన్స్ ఆల్సో కదా. అంటే హిస్టరీ కానీ, పాలిటీ కానీ, ఎకానమీ కానీ, జియోగ్రఫీ కానీ మనకు ఖచ్చితంగా మెయిన్స్లో కూడా ఉంటుంది. అందుకే నేను ఏమంటున్నా అంటే మెయిన్స్కి సపరేట్ సిలబస్ ఏమైనా ఉంటుందా అంటే అట్లేం ఉండదు. మెయిన్స్ సిలబస్, ప్రిలిమ్స్ సిలబస్ 99% సేమే ఉంటుంది. ఓకేనా, ఎవరైతే 1:50 క్వాలిఫై అవుతారో వాళ్ళు మెయిన్స్కి పోవడం జరుగుతుంది. మెయిన్స్లో మనకి ఎట్లుంటాయంటే 2+5 అనుకోవచ్చు, మెయిన్స్కి 2+5. ఓకేనా, 2 క్వాలిఫైయింగ్ పేపర్స్, ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఇంగ్లీష్ అండ్ తెలుగు అనేది కేవలం క్వాలిఫైయింగ్ పేపర్స్ మాత్రమే క్వాలిఫై అయితే సరిపోతుంది. కానీ ఈ 5 పేపర్స్ ఏంటంటే మన ఫేట్ను డిసైడ్ చేసే 5 పేపర్స్ అనమాట ఇవి. ఓకేనా, వీటిలో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళకనేటిది మనకు వాళ్ళకనేది జాబ్ రావడం, అంటే దే ఆర్ గోయింగ్ టు బి సెలెక్టెడ్ ఫర్ ఇంటర్వ్యూ. ఓకేనా, 2+5 ఈ 5 పేపర్స్, వీటికే మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది. వీటి నుంచి మార్క్స్ యాడ్ చేయరు, జస్ట్ దీంతో క్వాలిఫై అయితే సరిపోతుంది. ఈ 5 పేపర్స్లో మనకి ఎంత ఎక్కువ స్కోర్ చేస్తే అంత బెటర్. ఇందులో కూడా చూస్తే మేము మనకు ఫస్ట్ పేపర్ జనరల్ ఎస్సే ఉంటుంది, అంటే ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ గురించి జనరల్ ఎస్సే ఉంటుంది ఫస్ట్ పేపర్లో. తర్వాత మళ్ళీ మనకు సెకండ్లో ఏముంటుంది, హిస్టరీ, పాలిటీ. సెకండ్ పేపర్ హిస్టరీ అండ్ కల్చర్, థర్డ్ పేపర్ పాలిటీ అండ్ గవర్నెన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, తర్వాత ఎకానమీ, తర్వాత జియోగ్రఫీ, అండ్ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓవరాల్గా ఇవే పేపర్స్ అయితే ఇవే ఉంటాయి. ఓకేనా, కాబట్టి దెర్ ఇస్ నాట్ మచ్ మోర్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఓకేనా, కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇంటర్వ్యూ అనేది ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ అనేది మనకు ఒక 75 మార్క్స్ ఉంటుంది. ఇంటర్వ్యూలో కూడా చాలా బాగా స్కోర్ చేయాల్సి ఉంటుంది. సో దట్ మనకు జాబ్ రావాలంటే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూని మనం క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వీఆర్ గోయింగ్ టు బి సెలెక్టెడ్ యాజ్ ఎపిపిఎస్సి గ్రూప్ వన్ ఆఫీసర్స్. తర్వాత మనం సెలక్షన్ క్రైటీరియాని ఒకసారి చూద్దాం. సెలక్షన్ క్రైటీరియా ఏ విధంగా ఉందనేది మనం ఇప్పుడు ఒకసారి సెలక్షన్ క్రైటీరియాని కనుక చూసుకున్నట్లయితే చూడండి, సెలక్షన్ క్రైటీరియా ఎట్లుందంటే 1:50 ఉండే ఛాన్స్ ఉంది. ఎంత? 1:50 ఉండే ఛాన్స్ ఉంది. అంటే ఇది నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు. 1:50 అనేది, 15 అనేది ఎంత అనేది నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు బి 1:50. ఎందుకంటే లాస్ట్ టైం నోటిఫికేషన్లో కూడా మనకు 1:50 తీసుకున్నారు. అదేవిధంగా టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ దాంట్లో కూడా మనకు 1:50 తీసుకుంటారు. కాబట్టి మనం ఇక్కడ కూడా 1:50 తీసుకుంటారని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకేనా, అండ్ ఇంకొకటి ఏంటంటే పోస్ట్ కూడా కేవలం 92 పోస్ట్ ఉన్నాయి కాబట్టి, అంటే ఇట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ నెంబర్, కానీ 92 పోస్టులు కొంచెం తక్కువనే ఉన్నాయి కాబట్టి 1:50 తీసుకుంటారని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓకేనా, తర్వాత ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏంటంటే కొన్ని రోజుల తర్వాత మనకు వెబ్ నోట్ ద్వారా మెన్షన్ చేస్తుంది. అంటే ఇంత 1:50 కాదా అనేది క్లియర్గా వాళ్ళు ఒక కొన్ని ఆఫ్టర్ సమ్ డేస్ మనకు తర్వాత ప్రిలిమ్స్ అట్లా అయిపోయిన తర్వాత వాళ్ళు వెబ్ నోట్ ద్వారా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మనం ఇంటర్వ్యూకి పోయిన తర్వాత, ఆఫ్టర్ క్లియరింగ్ మెయిన్స్ రాసిన తర్వాత మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే మాత్రం 1:2 రేషియో తీసుకుంటున్నారు. దిస్ ఈస్ క్లియర్లీ మెన్షన్డ్ ఇన్ నోటిఫికేషన్. దీన్ని మాత్రం ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే మాత్రం నోటిఫికేషన్లో క్లియర్లీ మెన్షన్ చేయాలి. ఈ 1:50 అనేది నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు, బట్ ఈ 1:2 అనేది మాత్రం నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఎవరైతే, అంటే ఒక్క పోస్ట్ ఉంటే దానికి 2 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుని ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. ఓకేనా, దిస్ ఈజ్ అ సెలక్షన్ క్రైటీరియా. 1:50 తీసుకుంటారని టెంటేటివ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంటర్వ్యూకి మాత్రం 1:2 తీసుకుంటామని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకసారి చూసుకుందాం. ఎలిజిబిలిటీ క్రైటీరియాలు ఏం లేదామో, మనకు నార్మల్ గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది ఆల్మోస్ట్ అన్ని పోస్టులకి. దాదాపు మనకు 15 టైప్ ఆఫ్ డిఫరెంట్ పోస్ట్ ఉన్నాయి. ఆ 15లో ఎక్సెప్ట్ పోస్ట్ నెంబర్ 5 ఏదైతే ఉందో, పోస్ట్ నెంబర్ 5 దేని గురించి, ఫైర్ ఆఫీసర్ అనే దానికి తప్ప మిగతా అన్ని పోస్టులకి మనకు గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది. ఈ ఫైర్ ఆఫీసర్ దానికి ఇంజనీరింగ్ ఇన్ ఫైర్ ఉండాలి, మిగతా అన్నిటికి మనకు నార్మల్ గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది. గ్రాడ్యుయేషన్ అంటే ఏంటంటే బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, ఎంకామ్ కావచ్చు, ఏదైనా అంటే బీఏ, బీకామ్, బీజెట్స్ ఏదైనా కానీ 15th క్లాస్ వరకు చదువుకుంటే దాన్ని మనం గ్రాడ్యుయేషన్గా కన్సిడర్ చేస్తాం. మళ్ళీ ఇది గ్రాడ్యుయేషన్, ఇది కాదా అని ఏం లేదు. బీ ఫార్మసీ, బీటెక్ అన్ని గ్రాడ్యుయేషన్ కిందకే వస్తాయి. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే యాజ్ యు ఆర్ గోయింగ్ టు ప్రిపేర్ ఫర్ ఏపీఎస్సీ గ్రూప్ వన్, తర్వాత మనకు డిసెంబర్ 18th రోజు ఎగ్జామ్ ఉంది కాబట్టి మనకు ఆల్మోస్ట్ తక్రీబన్ ఒక 75-78 డేస్ ఉంది. ఒక 75 డేస్ అని వేసుకుందాం. ఈ 75 డేస్ని మీరు కనుక ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోగలిగితే, ఈ 75 డేస్ని మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోగలిగితే మీరు ఈజీగా ఖచ్చితంగా ప్రిలిమ్స్ని క్లియర్ చేస్తారు. కాబట్టి మీకు చూడండి, మీకు కంటెంట్ అంతా ఒక దగ్గర దొరికే విధంగా, ఎక్కడెక్కడ తిరగకుండా ఒకటే చోట మీకు నంబర్ వన్ క్వాలిటీ కంటెంట్ దొరికే విధంగా, అండ్ ఇక్కడ అచీవర్స్ అకాడమీ మీకు హెల్ప్ చేస్తుంది. ఓకేనా, మీకు 100% పక్కా కంటెంట్ దొరికేలాగా అచీవర్స్ అకాడమీ అనేది మీకు హెల్ప్ చేస్తుంది. ఇక్కడ వెల్ క్వాలిఫైడ్ అండ్ ఆల్రెడీ గ్రూప్ వన్, గ్రూప్ టూ జాబులు చేసే వాళ్ళు ఇక్కడ క్లాసెస్ చెప్తున్నారు. కాబట్టి యూజ్ దిస్ ప్లాట్ఫామ్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీకు కావాల్సిన కంటెంట్ అంతా ఒకటే దగ్గర దొరికే కంటెంట్ని చూసుకోండి, అండ్ నెంబర్ వన్ క్వాలిటీ కంటెంట్ని చూసుకోండి. అచీవర్స్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఇన్స్టాల్ చేసుకొని క్లాసెస్కు ప్రిపేర్ కండి. తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం సిలబస్ గురించి ఒక డీటెయిల్డ్ మొత్తాన్ని డీ
డీకోడ్ చేద్దాం. సో దట్ అసలు మనకి ఎన్ని హవర్స్ పడుతుంది, ఒక్కొక్క సబ్జెక్ట్ ప్రిపేర్ కానీ ఎన్ని హవర్స్ పడుతుంది, మనకి ఎన్ని హవర్స్ టైం ఎంత ఉంది అనేదాన్ని క్లియర్గా చూసుకుంటే మనం ఎట్లయినా ప్రిలిమ్స్ అనేది క్వాలిఫై కావచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.